ముగ్గురు బదలిస్తావు అంటే ఈ మధ్యలో ఇయ్యని చెప్పి మన దొరసారి వచ్చింది కాదే ఎవరు మన దొరసారి వచ్చి పిలుస్తాంది మనని పిలుతుందా ఊరేలో రాదు భార్య ఆమె పిలిచినప్పుడు మనం పోకపోతే గింత కర్ర గింత అహంకారం అంటరావా నోరు బట్టలు ఇంకేం ఆడరని అంటలేదు నువ్వేం అంతనురా ఎందుకంటే సాటుకన్నా నా సమతి సాటికి అంటది కానీ అయితే నేటికి అంటారు పొరగా నువ్వు దొరసనాచి పిలిచినప్పుడు మీరు ఏ మాట ముచ్చులో మందలిచ్చి రాపోరి నేను ఇంకే వెరిగే పొల్లను కాదా కాసేపు పండుకుంటా మీరు పోరి ఎటు పెరుగుతావు గిటు అడ్డం పెరుగుతా అడ్డం అయితే అవు కాదు అడ్డం అంటే గిట్టరా మీరు డైటింగ్ చెప్పలేరా డైటింగ్ 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 అంటే ఉపాసం అన్నట్టు ఉపాసం రాంగారెడ్డి గారి 30 రూపాయలు సమోసా కంతే మీ మధ్య తినలేరా వాళ్ళ అన్నం ఎవరు తిన్నారు మీకు అసలే సరేలే కాని కంతే కావాల్సిన డైటింగ్ అంటారు బగ్గ తింటాడు ఇదిగ పలుస్తావు తీత్త కాని వీళ్ళు పోరగాళ్ళు మీరు నా సాయిత ఇన్నొద్దులకు పడుతున్నారు లంజరాల మా అమ్మాయి అద్దానండి సాయిత ఎందుకు నువ్వు మంచిదని కాదట అందుకే మా బాబు అమ్మ అన్నది బుజ్జి బుజ్జి నీకు ఆడల సోప దయరాదు నువ్వు మొగల సాయిత అత్తు పేరు కత్తవా అని అన్నది నా సాయిత పడితే మన అందరం కలిసి మొగల సాయిత మా బాబు అమ్మ చిల్లర పనులు అన్ని నేర్చుకోవచ్చు బుజ్జి అన్నది నా సాయితకు ఆ తాపి నుంచి వీళ్ళకి వస్తాం వీళ్ళు అంజే అత్తలేదు నా సాయితకు పోరే కాదే నీరా ఊరికి అనేక అయినా ఇచ్చేది పోతుంది పాప పోదా పనిచేసే దాచి వాళ్ళు మా దొరసాని పెడితే నేను భవనాల ముందుకు అయినా తిన్నక్కలు చిన్నక్కల కవపడతలేనా నేను ఒక పొరగండు చిన్నక్కలు బయలు సొమ్మేంది పొల్లకి అంతగానో కొడతా చెప్పాను గజ్జకుద్దు గజ్జకుద్దు ఎలా చెప్తా మీరే కూర్చుంటా భవనాల ముందు Yeah.
అవునమ్మా సరే నా విని వెంట వస్తావు నువ్వు అగో కొడుకులు బిడ్డను అంటావు రేపు రేపటి కల్లా నీకు పుట్టిన కొడుకే కానీ బిడ్డే కానీ అవ్వ మా బాబేడానికి ఎవరూ పెడితేనే ఏందావో మొగుడున్నా కంటే అదో పేరు కత్తందా కీర్తి కత్తందా మొగుడు లేకుంటే పలాను పొల్లారేపు రేపల్లె కాడ మొగడు లేకుంటే కొల్ల కన్నదంటే నేను ఎవరిపోయాడు కాదు నా సంసారం ఎందుకు ఇల్లు ఎందో పరాయి ఆదిత్యుని అసలు అడిగే పెట్టా మరి నన్ను తీసుకపోతావా
ఇల్లు జంగట్ల.